Hello guys, andariki good evening. Manam oka house lo inverter aithe fit cheyadaniki raavadam jarigindi. Manam mundugane ee inverter wire prati room ki alage prati board ki inverter wire anedi laagadam jarigindi. Kaani manam connection anevi ivvaledu board ki. Ee board ki inverter wire connection e vidhanga ivvalo ee video lo telusukundam. Ee video kottaga work nerchukune variki chaala baaga use avutundi. Alage ee video chivari varaku chuste meeku clear ga aithe ardham ayipothundi. మనం ముందుగా ఏం చేయాలంటే ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్న పాయింట్స్ యొక్క స్విచ్చెస్ కున్న ఫేస్ వైర్ అయితే మనం ముందుగా అయితే రిమూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ బోర్డు వైరింగ్ అయినది కాబట్టి మనం ఫేస్ వైర్ అనేది రిమూవ్ చేసుకోవాలి, లేదంటే మనం డైరెక్ట్గా ఇన్వర్టర్ వైర్ అనేది లూప్ చేసుకుంటే సరిపోతుంది. ఏ పాయింట్స్కి ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఈ బోర్డులో మనకి మూడు పాయింట్లకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు మనకి ఇక్కడ అన్ని పాయింట్లకి ఇన్వర్టర్ కనెక్షన్ కావాలనుకుంటే ఆ స్విచ్చెస్కున్న ఫేస్ వైర్ అనేది రిమూవ్ చేసి మనం ఇన్వర్టర్ కనెక్షన్ అనేది కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హెవీ లోడ్ ఐటమ్స్కి మాత్రం ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మనం ఈ బోర్డులో అయితే మనకి మోటార్ స్విచ్ 20 ఆంప్స్ది అయితే ఉంది, దానికి మనం ఇవ్వకూడదు. అలాగే ఏ బోర్డులో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్కి కూడా మనం ఎటు పరిస్థితుల్లో కనెక్షన్ అనేది ఇవ్వకూడదు. అలాగే గ్రైండర్ కానీ మిక్సీ కానీ అలాంటి లోడ్ ఐటమ్స్ ఉన్నా మనం వాటికి ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ అనేవి వస్తున్నాయి, ఇన్వర్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు వాటికి. కానీ చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్కి ఇన్వర్టర్ అనేది కనెక్ట్ చేస్తే చాలా వేగంగా ఇన్వర్టర్ అనేది బ్యాకప్ తగ్గిపోతుందని వాటికి ఇవ్వద్దు అనేస్తారు. మేము ఇవ్వం కూడా వాటికి ఇన్వర్టర్ కనెక్షన్ అనేది. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా హెవీ లోడ్ ఐటమ్స్కి అనేది మనం ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఎటు పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలాగే మనం చూసినట్లయితే ఇప్పుడు ఫేస్ వైర్ లూపింగ్ అనేది ఇచ్చేస్తున్నాము. ముందుగా మనం రిమూవ్ చేసాము, ఇప్పుడు కరెక్ట్గా ఏ పాయింట్స్కి ఇన్వర్టర్ అవసరం లేదో వాటన్నిటికీ మనం ఫేస్ వైర్ అనేది లూపింగ్ చేస్తాము. ఈ హౌస్లో ఇన్వర్టర్ వైరు మనం 1.5 స్క్వేర్ mm వైర్ అనేది వాడాము ఇన్వర్టర్ కోసం. కలర్ కోడింగ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనం బ్లూ వైర్ అనేది వాడాలి, కానీ ఇక్కడ మనకి బ్లూ వైర్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి ఇక్కడ మనం గ్రీన్ వైర్ అనేది ఇన్వర్టర్ వైర్గా అయితే వాడాము. మనం ఏ వైరు వాడినప్పటికి కూడా మనం కనెక్షన్లు అనేవి కరెక్ట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ కలర్ కోడింగ్ అనేది ఉంటే మనకి ఈజీగా అయితే ఏ ఎలక్ట్రీషియన్ వచ్చినా రిపేర్కి వాళ్ళకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు మనం వాడాలి. మీరు చూడవచ్చు ఇక్కడ గ్రీన్ వైర్ అనేది ఇన్వర్టర్ వైరు, అలాగే యెల్లో వైర్ అనేది మనం స్విచ్ లూపింగ్ కోసం అయితే చిన్న వైర్ ముక్కనైతే మనం వాడుతున్నాము. మనం ఈ ఇన్వర్టర్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అనేది వహించాలి, ఎందుకంటే ఫేస్ వైరు ఈ ఇన్వర్టర్ వైర్ అనేది అక్కడ కూడా కలిసిపోకుండా అయితే కనెక్షన్లు అనేవి కనెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సాకెట్ స్విచ్కి అయితే ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఇస్తున్నాము. ఆల్రెడీ మనం లైట్ స్విచ్కి అయితే ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఇచ్చేసాము. ఇంకా మనకి ఫ్యాన్ స్విచ్కి అయితే ఇన్వర్టర్ వైర్ అనేది కనెక్ట్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి, ప్రతి రూమ్కి కూడా ప్రతి బోర్డుకి కూడా ఈ విధంగా కనెక్షన్లు అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది. కంగారు పడవలసిన పనేం లేదు. మనకి ఇన్వర్టర్ వైరు ఒకటే వస్తుంది కాబట్టి ఆ ఒక్క వైరు ఫేస్లోనే మనం లూపింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కనెక్షన్లు అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి వీడియోలు నేను ఎందుకు చేస్తున్నానంటే వర్క్ రాని వారికి కూడా ఉపయోగపడాలనేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగే
కొత్తగా వర్క్ నేర్చుకునే వారికి కూడా నా వీడియోలు ఎంతో కొంత ఉపయోగపడతాయని, ఒక 100%లో ఒక 5% నా వీడియోస్ ఉపయోగపడినా నాకు సంతోషమేనే. నలుగురికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను.